ఏమీ లేదు. ఎంతసేపు ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, బెదిరించడం తప్ప చేసేది ఏముండదు, చేయబోయేది ఏముండదు. ఇన్ని జరుగుతూ ఉన్నా ప్రజల్లో ఇంకా చలనం రాకపోతే రేపు రాబోయే ఎలక్షన్స్లో మనం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకుండా మనం మళ్ళీ ప్రలోభాలకు లోబడి మళ్ళీ ఏవో పథకాలు ఇస్తామని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆ బీహార్ నుండి వచ్చిన అతను ఇంకొక 10 పథకాలు ఎగస్ట్రా పెడితే మనం అక్కడే ఓట్లు వేయడానికి రెడీ అవుతున్నాం. కానీ మనకు గతంలో పొదుపు మహిళలైనా ఎవరైనా ఎన్ని పథకాలు ఎన్ని లబ్ధి పొందాం తెలుగుదేశం పార్టీ ద్వారా అనేది ఎవరూ ఆలోచించడం లేదు. దయచేసి నేను ఒకటే చెప్తాను, ఈరోజు ఇంతమంది జనాలు అక్క చెల్లెళ్ళు అందరూ మీటింగ్కి ఇలా హాజరైనట్టే రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఇలాగే ఉత్సాహంగా మనం తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుంటే ఇలాంటి కష్టాలు ఉండవు. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పే ఒక ఇలాంటి తెలివితక్క దద్దమ్మలైన పార్టీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ సీఎం కానీ ఎవరూ ఉండరు. మీరు దయచేసి మంచిగా మన పిల్లల భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొని మన దారి మంచి దారి చూపించే మన పెద్ద ఆయన అయిన చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.